ఉంచి చేపల ఫ్రై చూసారన్నీ ఎంత చక్కగా వేగిపోతున్నాయో. ఇవి వేయించడం కూడా చాలా సింపుల్ అండి. మనం ఫస్ట్ ఈ ఫిష్ ముక్కల్ని ఫ్రెష్గా అంటే నీట్గా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి, లేదు అంటే మీరు ఫిష్ మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు వేసి, అలాగే ఒక కాయ నిమ్మరసం వేసి కలిపేసి ఒక గంట సేపు, ఇదంటే 2 గంటలు, టైం లేదు అనుకుంటే 1/2 గంట అయినా సరే అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇటుని ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుందండి ఫిష్ ఫ్రై. ఆయిల్ తీసెక్కిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసినట్టయితే మీకు మరింత కలర్ఫుల్గా కనిపిస్తాయి ఈ ఫిష్ ఫ్రై. చూసారు కదండి, మరి నచ్చిందా? మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? మీరు ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వంట క్రియేషన్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఈజీగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇంతవరకు టేక్ కేర్, బై బై.